ప్రస్తుతం మనం కూడా ఈ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి దట్టమైన కారడవిలో ఉన్నాం. దాదాపు 70-80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఐనూస్ కూడా ఎటువంటి ఇక్కడ స్మగ్లింగ్ తెరలేపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతికూల అనుకూలమైన వాతావరణం ఏంటనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు ఈ చుట్టూ కొండల్లో కూడా దాదాపు అంటగిన ఇక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లను కూడా నరికే ప్రయత్నంలో కూడా ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రం నుంచి అమాయకులైనటువంటి వాళ్ళకు అత్యాస చూపించి లక్షల రూపాయలు వాళ్ళకు అధిక మొత్తం వెచ్చించి ఇటు పక్క ఉన్నటువంటి స్మగ్లర్లు కూడా వాళ్ళని ఇక్కడ తరలిస్తున్నారు. దాదాపు అంటే కడప జిల్లా ఉన్న వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల హెక్టార్లో కూడా ఈ ఎర్రచందనం కూడా నిక్షిప్తమైంది. ప్రధానంగా లంకమల్ల శేషాచలం అడవుల్లో నిక్షిప్తమైన ఎర్ర బంగారాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ను కూడా ఏమాత్రం కూడా ప్రాణనష్టం చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. అయితే ముఖ్యంగా ఇటువంటి రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఈ కడప జిల్లాలోనే ఎర్రచందనం చెట్లు ఉండడము, దాంతోపాటు ఎవరైతే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి కూలీలను అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఇక్కడ తీసుకొని వస్తారు, రాత్రికి ఇక్కడ దింపడము, ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా అడవుల్లో సంచరిస్తూ వాళ్ళు ఏదైతే మార్క్ పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాప్ల ఆధారంగా ఆ చెట్లను ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఆ చెట్లను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వచ్చినటువంటి రంపాలు గొడ్డళ్ళు దాంతోపాటు వాళ్ళను అది చాకచక్యంగా దానికి శబ్దం కూడా సౌండ్ కూడా రాకుండా కూడా చాలా చాకచక్యంగా కూడా కటింగ్ చేస్తూ అవన్నీ ఒక చోట డంపింగ్ చేస్తారు. అనంతరం ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో, ఎవరైతే బడా వ్యక్తులు ఉన్నారో వాళ్ళు సూచించినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళంతా రాత్రుల పూటనే ఈ ఎర్రచందనం చెట్లన్నీ కూడా మరో ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ చేస్తూ వాళ్ళు వేరే వాహనాలతో పలు రూట్లలో కూడా వివిధ రూట్లలో కూడా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు తరలించు క్యాచ్ చేసుకునే పనిలో పడినారు. అయితే కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎర్రచందనం సంపదను కూడా కాపాడేందుకు కూడా పోలీసులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తుంది. ప్రధానంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ వచ్చినటువంటి అనతి కాలంలోనే ఈ ఎర్రచందనం మీద చాలా ఉక్కుబాధ మోపారు. ఏదైతే అడవుల్లో అలజడి సృష్టిస్తున్నారో ఎర్రచందనం స్మగ్లర్లు కూడా ఆట పట్టించేందుకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళని ఆదిలోనే అరెస్ట్ చేసి మరికొంతమంది ఎందుకంటే తమిళనాడు నుంచి వయా కడప మీదుగా బెంగళూరు నుండి కటకనహళ్ళి ప్రాంతానికి కూడా ఎక్కువ మంది కూడా అక్కడ డంపింగ్ చేస్తారు. అక్కడి నుంచి ఫారెన్ కంట్రీస్కి ఏదైతే జపాన్, చైనా, సింగపూర్, మలేషియా ఇలాంటి ప్రాంతాలకు కూడా తరలిస్తారు. అయితే వీళ్ళు మాత్రం ఏదైతే షిప్పింగ్ ద్వారానే అంటే చూపించడం ఒక వస్తువు చూపిస్తారు కొరియర్ ద్వారా, వీళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేస్తూ మరికొంతమంది పౌడర్గా వాటిని కటింగ్ చేస్తూ ఇతర ప్రాంతం సరఫరా చేస్తూ అధిక మొత్తంలో కూడా వీళ్ళు క్యాచ్ చేసుకున్న పని నిలబడ్డారు. అయితే ప్రస్తుతం ఏమాత్రం స్మగ్లర్ల ఆట కూడా జరగడం లేదు. వాళ్ళని ఆదిలోని ఉక్కుపాదం మోపడంలో ప్రస్తుతం ఉన్న కడప జిల్లా వ్యాప్తంగా శేషాచలం, నల్లమల్ల అడవుల్లో కూడా ఈ దాదాపు అంటే మృగాలు సంచరిస్తాయి, దట్టమైన కారడవి, ఆ మృగాలను కూడా భయపడకుండా వీళ్ళు ఏమాత్రం జంకకుండా వాళ్ళ ఆట కట్టించేందుకు కూడా జిల్లా ఎస్పీ అన్బురాజను చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళని కటకటలు పాలు చేస్తూ వాళ్ళను జిల్లా సంపదను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈరోజు మనం చూపించినటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇక్కడ మనం అడవుల్లో కూడా సంచరిస్తూ ఎక్స్క్లూజివ్గా ఐనూస్ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ స్టోరీ. కెమెరా పర్సన్ రాకేష్తో శ్రీనివాస్, ఐనూస్, శేషాచలం అడవులు. పేరుకే శేషాచల అడవులైనప్పటికీ నల్లమల అడవులకు ఏమాత్రం తగ్గకుండా దట్టంగా ఉంటాయి. అలాంటి అడవుల్లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లను, ప్రభుత్వ ఆదాయాన్ని, ఇటు వన్య సంపదను దోచుకుపోతున్న కేటుకళ్లకు చెక్ పెట్టారు జిల్లా పోలీసులు. ఇదే స్పెషల్ పార్టీ టీం ఇంకో 6 మాసాలు కొనసాగితే కడప జిల్లాలో చాలా వరకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు అక్కడి ప్రజలు. రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుందో వేచి చూడాలి.